ప్రైజ్ లార్డ్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 34:4 భాగాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ దావీదు గారిని మనం చూసినట్లయితే యెహోవా యొద్ద అంటే దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయనకి జవాబిచ్చును. అలాగే ఇంకా రెండో మాటలో మనం చదివినట్లయితే నాకు కలిగిన భయములన్నిటిలో ఆయనకి అనేకమైన భయాలు కలిగిన ఆ భయాలన్నిటిలో నుంచి కూడా దేవుడు ఆయన్ను తప్పించును. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే వాక్య భాగంలో మన జీవితాల్లో కూడా ఎన్నో ఇబ్బందికరమైన విషయాలు, ఎన్నో భయంకరమైన విషయాలు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మనం విచారణ చేయాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మన మొరలను ఆలకించే దేవుడై ఉన్నాడు, మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగిన భయాలన్నిటిలో ఉద్యోగం వస్తుందా రాదా అనే భయం, మనకి సంతానం కలిగిద్దా కలగదనే భయం, వివాహాల కొరకు భయం, అనేకమైన సందర్భాల విషయాల్లో మనకి ఎంతో భయం. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించే దేవుడు అయ్యన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకునాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మొరపెడతామో మన మొరని ఆలకించే దేవుడై ఉన్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనకు కూడా జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మన భయాలన్నింటినీ కూడా దేవుని మీద మనం మోపాలి. మోపినట్లయితే మన భయాలన్నింటిలో నుంచి కూడా మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము ఈ దినమంతా కూడా మన జీవితాల్లో జరుగును గాక.